రైతును మించిన శాస్త్రవేత్త లేడంటారు. వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణలకు చదువుతో పని లేదు. అవసరమే అన్ని నేర్పిస్తుంది. రైతులకు ఇప్పటివరకు పెద్ద భారీ యంత్రాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వాట్లో చిన్న రైతులు ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులకు చలించిన గుంటూరు జిల్లాకు చెందిన రైతు గాద వినయభూషణ్ రెడ్డి కూడా ధాన్యం మర ఆడించే యంత్రాన్ని కనుగొన్నారు. ముడిబియ్యం కోసం సొంతంగా యంత్రాన్ని తయారు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా చేప్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గాదే వినయభూషణ్ రెడ్డి 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసేవారు. కానీ ఎందులోనూ సరైన ఆదాయం రాకపోవడంతో వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించారు. పొలంలో పండించిన ధాన్యాన్ని విక్రయించడం కంటే వాటిని బియ్యంగా మారిస్తే మంచి ఆదాయం వస్తుందని గుర్తించారు. మరి ఆడించి బియ్యం విక్రయిస్తే వడ్ల కంటే ఎక్కువ ధర వస్తుందని ఆలోచించారు. ధాన్యం ఆడించే మరను కొనుగోలు చేసి బియ్యం విక్రయించడంతో లాభాలు వచ్చాయి. అయితే పెద్ద యంత్రాల నిర్వహణతో ఆదాయంతో పాటు సమస్యలు వచ్చాయి. తక్కువ మొత్తంలో ధాన్యం ఆడించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాలిష్ లేకుండా ముడిబియ్యం పట్టడం కూడా సమస్యగా మారింది. చిన్నపాటి యంత్రమైతే ఇలాంటి సమస్యలు రావు అని గుర్తించారు. అలాంటిది కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుందని అనుకున్నారు. దీనికి పరిష్కారంగా తానే సొంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వీడియోలు ఫోటోలు చూసి యంత్రం తయారు చేశారు. యంత్రానికి అవసరమైన ఇనుపరేకలు కట్టీలు కొనుగోలు చేశారు. గతంలో ట్రాక్టర్ విడిభాగాల వెల్డింగ్ అనుభవం ఈ యంత్రం తయారీకి ఉపయోగపడింది. లాక్డౌన్ సమయాన్ని యంత్రం తయారీకి వినియోగించుకున్నారు. ఈ యంత్రంలో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతులు ధాన్యాన్ని కొద్ది మొత్తంలో తెచ్చి ఇక్కడ మర ఆడించుకొని వెళ్లి విక్రయించుకుంటున్నారు. పెద్ద మిల్లుల్లో అయితే ఆ బియ్యానికి ఇతర బియ్యం కూడా కలిసే ప్రమాదం ఉండటంతో వినయ్ తయారీ చేసిన యంత్రానికి డిమాండ్ పెరిగింది. నా దగ్గరికి ఆర్గానిక్ రైతులు చిరుధాన్యాలు మళ్ళీ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఒక 150-200 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నారు. కొంతమంది వచ్చినప్పుడు మాకు కూడా చిన్న మిల్లు ఏదైనా ఉంటే చూడండి అది ఇది అంటే నేనే తయారు చేయగలుగుతాను కొద్దిగా టైం పట్టిద్ది అని చెప్పి ఒక సంవత్సరం లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉండి సంవత్సరంన్నర నుంచి తయారు చేశాము. ఇప్పుడుకి ఒక సంవత్సరం క్రితం 4-5 తయారు చేసి బయటికి అమ్మాము. వినయభూషణ్ రెడ్డి తయారు చేసిన యంత్రం వరితో పాటు చిరుధాన్యాలను మరాడించవచ్చు. ఇందులో 2 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్ ధాన్యాన్ని మర ఆడిస్తుంది. అయితే ముడిబియ్యం రావాలంటే తక్కువ ఒత్తిడితో మర ఆడించాలి. దీంతో కొన్ని గింజలు అలాగే బియ్యంతో పాటు కలిసి వస్తాయి. వాటిని వేరు చేసేందుకు 2 యూనిట్ ఉపయోగపడుతుంది. మొదటి యూనిట్లో మర ఆడించిన వాటిని 2 దాంట్లో పోస్తే బియ్యం వడ్లు వేరువేరుగా వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రాన్ని చూసి ప్రొఫెసర్ సైతం ఆశ్చర్యపోయారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సంకల్ప పథకానికి ఎంపిక చేసి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే పెద్ద మొత్తంలో ఇలాంటి యంత్రాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తామని చెప్పారు. వినయభూషణ్ తయారు చేసిన యంత్రం తమలాంటి చిన్న రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కల్తీ తగ్గుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెషిన్ బాగానే పనిచేస్తుందండి. వడ్లు బాగానే వస్తున్నాయి. బియ్యం కూడా బాగానే వస్తున్నాయండి. మేము ఎప్పుడు వేసుకెళ్ళి అక్కడే అక్కడ రైస్ మిల్ మీద ఈ రైస్ మిల్లే బాగా ఉంది. బాగానే పనిచేస్తున్నాయి కండి. అవి తీసుకెళ్లారు కండి. 4 మిషన్లు కొనుక్కెళ్ళారు కా. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నారు. ఆయన చేసి కూడా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా వస్తున్నాయి బియ్యం మట్టుకి. ఏది ఎదురులేదు. ఈ యంత్రం సింగిల్ ఫేజ్ కరెంట్ కనెక్షన్ ఉన్నా పనిచేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రకాలను బట్టి గంటకు 3 నుంచి 6 బస్తాలు మరాడించవచ్చు. దీని నిర్వహణ కూడా సులువుగా ఉండేలా రూపొందించారు. దీంతో
ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉంటుందని రైతు వినయ్ భూషణ్ చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి రైతు ఆవిష్కరణలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని అధికారులు చెబుతున్నారు. సింగిల్ బేస్తో ఆడిద్ది గంటకి 3 నుంచి అనుభవం అయ్యే కొద్దీ 6 బస్తాలు అట్లా ఆడించుకోవచ్చు. ఇది ఒకటేమో రబ్బర్ షెల్టర్ పెద్ద రైస్ మిల్లు ఏముండిద్దో సేమ్ అదే, దాని రబ్బర్లే దీనికి అటాచ్డ్ చేసి దాన్ని మోడిఫై చేసాం. దాంట్లో నుంచి వచ్చినాయి మళ్ళీ సపరేటర్లో పోయాలి. సపరేటర్లో పోసినప్పుడు ముడి బియ్యం వేరవుతాయి ప్లస్ ఒడ్లు వేరవుతాయి. ఒడ్లు తీసి మళ్ళీ రబ్బర్ షెల్లర్లో పోసుకుంటే మళ్ళీ ముడి బియ్యం సపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఆర్గానిక్ కోళ్ళకి ఎక్కడ మిల్లులో ఏ మిల్లులో పోయినా కానీ మిక్సింగ్ అవుతాయి. 2 రకాలు 3 రకాలు ఉంటాయి కాబట్టి బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇట్లా ఉంటానే వాళ్ళకి వేరు చేయాలి. ఆ క్లీన్ చేయటానికి కుదరక ఈ చిన్న సపరేటర్ అనేది దాంట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఏదన్నా గింజ ఉండగానే కానొచ్చిద్ది అనమాట. దాన్ని వేడి చేసుకొని మళ్ళీ వేరే రకాలు 2-3 రకాలైనా కానీ ఆడించుకోవచ్చు అట్లా.